మంగళగిరిలో మా పార్టీ లీగల్ సెల్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుకున్న విషయాల మీద వైసీపీ మాజీ మంత్రులు నాయకులు మాట్లాడేదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కారణం, ఆయన మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆయన ఆలోచనలు పంచుకున్నారు. పార్టీ పెట్టవలసిన పరిస్థితులు, పెట్టాకిన తర్వాత జరుగుతున్న పరిణామాలు రావున్న రోజుల గురించి ఆయన విస్తృతంగా చెప్పారు. ఆయన తన జీవితంలో మంచి పని చేసింది రాజకీయాల్లో రావడానికి చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ఆయన చెప్పిన సందర్భం కూడా ప్రజా సమస్యలు వేర్చడానికి అసెంబ్లీలో నా మనుషులు ఒక్కడూ లేకపోవడం అని బాధపడ్డారు. దాన్ని కూడా తప్పుగా మాట్లాడడం తప్పుగా ఉద్దేశం. రాజకీయ పార్టీగా జనసేన పార్టీ మనుషులు అసెంబ్లీలోకి వెళ్ళాలనుకునేది ప్రజా సమస్యల పట్ల పోరాటం కోసం, అంతే తప్ప డబ్బులు సంపాదించడానికో లేక మాఫియా పనులు చేయడానికి కాదన్న విషయాన్ని ఇది ఆయన ఆలోచన విధానం గురించి చెప్తున్నాం. ప్రతి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా దానికి తప్పు పదార్థాలు చేస్తున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పుస్తకాలు, ఆలోచన స్ఫూర్తి ఆయన రాజకీయాల్లో ప్రాణం పొందారంటే దాన్ని కూడా అపహాస్యం చేస్తారు. చిన్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా, ఏ టీచర్లైనా మనకి స్ఫూర్తిదాయకమైన కథలు చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారు. దాని అర్థం స్ఫూర్తి పొందుతామని కానీ అలా చనిపోయారని కాదు. వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వినడానికి కూడా అసహ్యం కల్పించేలా ఉంది. రాష్ట్రంలో 60% ప్రజలు వాళ్ళని అసహించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆలోచన విధానాన్ని. అలాగే ఆయన గత 3 సంవత్సరాలుగా కూడా ప్రతి విషయంలో కూడా జనసేన పోరాడింది. ప్రజా సమస్యల పట్ల లేదా ఒక అన్యాయం జరిగినప్పుడు అన్యాయం చేసిన వాళ్ళు, దాంట్లో పాల్పంచిన వాళ్ళు కాదు, దాని గురించి స్పందించిన వాళ్ళు కూడా శిక్షార్హులని చెప్పి జన సైనికులకు ఒక నైతిక ధైర్యం ఇచ్చి మీ అందరూ కూడా రేపు పొద్దున్న రోజుల్లో మేము గత 3 సంవత్సరాలుగా పెరిగిన పోరాటాన్ని కిందకు తీసుకువస్తుందని చెప్పారు. ప్రతి వాడిని ఒక మిలిటెంట్గా మాట్లాడమంటూనే అదే తర్వాత మిలిటెంట్ అంటే ఆయుధాలు తీసుకెళ్ళడం కాదు, పోరాట అగ్నిపర్వటాల పోరాటం అని చెప్పి చెప్పారు. మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడడం, దాంట్లో విధానమైన విధానం మా అందరికీ చెప్పడం నేర్పిన మా నాయకుడిని మేము గౌరవించుకుంటాం. అలాంటి రాజకీయ పట్ల అందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఆయన పార్టీ యాత్రలు, మా పార్టీ ముందు తీసుకెళ్లే విధానంలో మాకున్న సుష్టమైన అవగాహన ఉంది. ఆ విధంగా మా వ్యూహంతో వెళ్తున్నారు. మా రోజు రోజు కార్యక్రమాలను విమర్శించడానికి వాళ్ళకి ఏమాత్రం విధానం లేదని చెప్పి నేను ముందుగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం, కాకినాడలో రానున్న రోజుల్లో కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. గత 3 సంవత్సరాలుగా పనులు లేకపోయినప్పటికీ కరోనాలో కాకినాడలో బియ్యం ఎక్స్పోర్ట్ మూలంగా 10,000 నుంచి 15,000 మందికి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్న బియ్యం మూలంగా పని కలిగింది. కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని ఎక్స్పోర్ట్ మార్చేసి విధానం మూలంగా రానున్న రోజుల్లో యాంకరేజ్ పోర్ట్లో 10,000 మంది కార్మికులకి పని రాని పరిస్థితి వస్తుంది. వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆవేళ యాంకరేజ్ పోర్ట్ నుంచి డీప్ వాటర్ పోర్ట్కి వ్యాపారం ఎక్కువైపోతుంది, పని ఒత్తిడి సరిపోవట్లేదని చెప్పి బియ్యాన్ని, యూరియాని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆవేళ ఇచ్చిన ఒడంబిక ప్రకారం ఎక్సెస్ ఫ్లో తీసుకెళ్తా ఉన్నారు. ఈవేళ బియ్యం అయిపోవడం మూలంగా వాళ్ళందరికీ పని కల్పించవలసిన బాధ్యత డీప్ వాటర్ పోర్ట్కి, ప్రభుత్వానికి ఉంది. 10,000 మంది కార్మికులు కాకినాడ 1, 2 ఉంటారు వాళ్ళు. వీళ్ళందరికీ కూడా పని కల్పించకపోతే అక్కడి నుంచి కూడా యూరియా లాంటి పదార్థాలు తిరిగి యాంకరేజ్ పొడి తీసుకురాకపోతే జనసేన తరపున ఉద్యమం చేయబోతాం, కార్మికుల కోసం మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ ధైర్యం చెప్తున్నాం. మీ పని కోసం పోరాడడానికి జనసేన ఉంది. కాకినాడలో ఉన్న 10,000 కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకి పని కల్పించకపోతే పని కల్పించే హక్కు కోసం పోరాడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.